హాయ్ ఫ్రెండ్స్, నేను సిరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఓట్స్ టొమాటో రైస్ అండి. మనం మామూలుగా టొమాటో రైస్ చేసుకుంటుంటాం, కానీ ఈరోజు ఓట్స్ వేసి టొమాటో రైస్ని కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ, ఎప్పుడు అన్నం మిగిలినా కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్లో పంపించవచ్చు, లంచ్లోకి, డిన్నర్లోకి, దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్లో 1/4 కప్పు ఓట్స్ వేసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయన్నమాట. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే ఓట్స్ వచ్చేసి మంచి లైట్ బ్రౌన్ కలర్కి మారుతాయి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు మిక్స్ చేసుకోండి. ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం సేపు కలిపితే ప్యాన్ వేడి తగ్గుతుంది, ఓట్స్ కలర్ మారకుండా ఉంటాయన్నమాట. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇంకొక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసి 30 సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్లో మసాలాలు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసి 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత క్లోజ్ చేసి లో మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 3-4 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ మిరప్పొడి వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, నేను 1/4 టీ స్పూన్ వేశాను. అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి మీడియం ఫ్లేమ్లో టొమాటోలు పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా టొమాటోలు బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఓట్స్, వాటిని వేసుకొని 1-2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో 1/4 కప్పు బాస్మతి బియ్యాన్ని 1/2 గంట పాటు నానబెట్టి వండిన అన్నాన్ని వేసుకోండి. ఈ అన్నం వండేటప్పుడు 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వండామనుకోండి, ఈ విధంగా తెల్లగా పొడిపొడిగా వస్తుంది అన్నం. బాస్మతి బియ్యం బదులు మీరు నార్మల్గా వండుకునే అన్నాన్నైనా వేసుకోవచ్చు. ఇలా అన్నం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ లోపల మనం ఆనియన్ టొమాటో రైతా తయారు చేసుకుందాం. అందుకు 1 బౌల్లో సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోండి, 1/2 తరిగి పెట్టుకున్న 1/2 మీడియం సైజ్ టొమాటో, 1/2 తరిగి పెట్టుకున్న 1 పచ్చిమిరపకాయ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. మనకిప్పుడు ఆనియన్ టొమాటో రైతా రెడీ అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేసుకోండి. 1 నిమిషం తర్వాత ఓట్స్ టొమాటో రైస్ని ఓపెన్ చేసి కలుపుకోవాలి. సూపర్ టేస్టీ ఓట్స్ టొమాటో రైస్ రెడీ అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఈ టొమాటో రైస్ని వేడివేడిగా ఆనియన్ టొమాటో రైతాతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.